అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని జగన్ 45,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. సీఎంగా ఉంటే ఎలా దోచుకోవచ్చో జైల్లో కూర్చొని స్కెచ్ వేసుకున్నారని, ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. ఏపీకి జగన్ ఎందుకు అంటూ ఈ యాత్రలకు అర్థం ఏంటి అని ప్రశ్నించారు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులు సర్వనాశనం చేసినందుక, రైతులను నాశనం చేసినందుక, ప్రతి పౌరుడిపై 8 లక్షల రూపాయల పైచీలకు అప్పులు నెత్తిన పెట్టినందుక, విద్యుత్ ఛార్జీల భారం పెంచినందుక అంటూ ప్రశ్నించారు కన్నా లక్ష్మీనారాయణ. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల మీద 57,000 కోట్ల రూపాయలు విద్యుత్ శక్తి ఛార్జీలు భారం మోపినందుకు మళ్ళీ నీకు ముఖ్యమంత్రి కావాలా? 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 24 గంటలు కరెంటు వచ్చి రైతులకి 9 గంటలు కరెంటు ఇచ్చిన పరిస్థితి. కానీ నువ్వు అంతకన్నా బెటర్గా ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి ప్రజలు మోయలేనంత విద్యుత్ శక్తి ఛార్జీలు భారాన్ని ప్రజల మీద మోపి ఈ రోజున పరిశ్రమలు మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకి నీ విద్యుత్ శక్తి ఛార్జీలు కట్టలేక మూతబడిపోయి పారిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో తయారు చేసినందుకు నీకు మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలా? అలాగే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సారాయి అమ్ముకుంటా నాసి రకం సారాయి దగ్గర దగ్గరగా 30,000 మంది ఈ రాష్ట్రంలో నీ నాసిరకం సారాయి తాగి వాళ్ళ భార్యల తాళిబొట్లు తెంచినందుకు నీకు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలా? అలాగే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి 10 రెట్లు ఇసుక రేట్లు పెంచి భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా నాశనం చేసి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొట్టినందుకు నీకు మళ్ళా ముఖ్యమంత్రి కావాలా? నాన్న బుడ్డి పేరుతో 70,000 కొట్టేసినందుకు నీకు ముఖ్యమంత్రి కావాలా? ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చి పెట్రోలు డీజిల్ మీద నువ్వు ట్యాక్సులు వేసి అలాగే పోలీసు చలానా ద్వారా మరి నువ్వు 100,000 రూపాయలు కొట్టేస్తున్నందుకు నీకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా? అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నువ్వు దళితులకు చేసినంత ద్రోహం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, చేయటానికి కూడా ధైర్యం కూడా చేయలేదు.